మా నాన్న అనేది అసలు కరియర్ లో ఎక్కడా ఉండదు, నువ్వే పోరాడాలి, నువ్వే నుంచోవాలి, నువ్వే ఆడవాలి, నువ్వే నవ్వాలి, నోబడీస్ గోనా హెల్ప్ యూ, పీపుల్ ఆర్ గోనా క్లాప్ ఫర్ యూ అండ్ సే ఏ ఇది బాగా చేసావు, బట్ ఈ ఆపర్చునిటీ కావాలి అన్నప్పుడు ఏ రా నువ్వు బాగా చేస్తావు నీకు ఇది ఇస్తాను, దెన్ దే ఆర్ ఆన్ దర్ ఓన్. సో వివ్ లెర్న్ ఇట్ ద హార్డ్ హార్డ్ వే. ఇట్ బ్రోక్ మై హార్ట్ మెనీ టైమ్స్, అరే మనోళ్ళు కదా మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదు, బికాస్ ఇట్స్ దేర్ లైఫ్ దేర్ కెరియర్, వాళ్ళు సెట్ చేసుకున్నారు నీ లైఫ్ నీ కెరియర్ నువ్వే సెట్ చేసుకోవాలి. ఓకే, అక్కడ వరకు మీరు చెప్పింది చాలా రియల్ రియల్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అదే. బట్ అక్కడ వాళ్ళు ఇవ్వలేదు, ఓకే రియలైజ్ అయ్యారు ఇక్కడ సిచ్యువేషన్స్ డిఫరెంట్, ఇవ్వలేదు, ఇప్పుడు నా అందరి నేను పరిగెట్టాలి, నేను తెచ్చుకోవాలి, పరిగెట్టడం ఎలా, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఎగ్జాక్ట్లీ నీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇప్పుడు నా సర్కిల్లో ఒకరికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, సో వీళ్ళని పట్టుకుని వెళ్తే నాకు వర్కౌట్ అవుతుంది అని ఒక మైండ్ సెట్ ఉండింది. When they didn't consider you, నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయలేవు. యూ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ వేస్. ఇప్పుడు సమ్హౌ యూట్యూబ్ లక్కీలీ ఇట్ హాస్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ అస్ దాట్ నీ కంటెంట్ ఇట్స్ విజిబుల్, ఇట్స్ పబ్లిక్, ఎనీబడి కెన్ వ్యూ ఇట్, ఎనీబడి ఫ్రమ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ నుంచి. లక్కీగా ఇప్పుడు దాకా నాకు ఏమైనా ఆపర్చునిటీస్ వస్తే ఎవరి రిఫరెన్స్ వల్ల కాదు, నా వర్క్ వల్ల వాళ్ళు చూసి ఓకే ఈ అమ్మాయి చేస్తుంది బాగానే ఉంది ఏమా చేస్తావా అని వచ్చినవే తప్ప నోబడి హెల్ప్ మీ అవుట్ ఆర్ నోబడి సంహవ్. ఈ సిఏపిడిటీకి వచ్చినప్పుడు దాట్ వన్ గై రవితేజ ఓర్గంటి, తను నాకు ఆ ఆడిషన్ వరకు చేసిన హెల్ప్ నేను ఇవాళ వరకు నించున్నాను, ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అదర్ దెన్ దాట్ నోబడి హెల్డ్ మై హ్యాండ్ అండ్ డిడ్ ఎనీథింగ్. సో అందుకే వర్క్ని నమ్ముకో, నీ హార్డ్ వర్క్ని నమ్ముకో అండ్ సంహవ్ సమ్డే ఇట్ విల్ టేక్ యూ టు ప్లేసెస్. ఇప్పుడు ఫినాన్షియల్లీ యు ఆర్ స్టేబుల్? ఐ యామ్ మీ వర్క్ తోటి, మీ వర్క్ తో వచ్చేదండి. మనీ యూట్యూబ్ రెవెన్యూస్ పడిపోయాయి, ఐ డోంట్ నో ఎంతవరకు పే చేస్తున్నారు అనేది. సో అగైన్ అంటే దట్ ఈస్ వై స్టెబిలిటీ లేని ఫీల్డ్ మనది. సమ్హౌ యూట్యూబ్తో పాటు పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో కెప్ట్ గ్రోయింగ్ కాబట్టి విత్ ఆల్ ద ఆడియన్స్ లవ్ అండ్ ఆల్ ఆన్ అండ్ ఆఫ్ కొంచెం నోటీస్ అయ్యాం బయట, పీపుల్ నో అస్ వెల్ అండ్ ఇన్ఫినిటమ్కి షిఫ్ట్ అయిన తర్వాత పర్వాలేదు, ఐఎమ్ స్టేబుల్ అండ్ అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చాక కూడా ఇంట్లో వాళ్ళని అడిగే సిచ్యుయేషన్ లేకుండా కొంచెం మేనేజ్ చేసుకునేలాగే ఉంది. రెవెన్యూస్ యా లైక్ యూ సెడ్ యూట్యూబ్ రెవెన్యూస్ బాగా డౌన్ అయిపోయాయి, బట్ పర్ల ఐఎమ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అంటే మరి డిపెండెంట్ లేకుండా అయితే నడుస్తుంది. కానీ చాలా మందికి మూవీస్ తర్వాత మిగతా ఈ ఆన్లైన్ కంటెంట్ అంతా సేమ్, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇదంతా సేమ్ అని చాలా మందికి ఒపీనియన్, కానీ అక్కడ టూ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి చాలా వరకు తెలీదు. అంటే కోవిడ్ తర్వాత అన్నీ ఏకమైపోయినట్టు అయిపోయినాయి. మూవీస్ తర్వాత యూట్యూబర్స్ ఒకళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళు ఉన్నారు, ఈ రెండింటిని కలిపేస్తారనమాట. ఇది ఇక్కడ చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలియదు, కానీ చాలాసార్లు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్వే కదా అంటే I don't know if I should say this, I'm an actress, not influencer. అంటే I'm not born on social media. Somehow యాక్టింగ్ ఉన్న ఇంట్రెస్ట్ వల్ల, యాక్టింగ్కి వచ్చిన అప్లాజ్ వల్ల అక్కడ నుంచి ఇక్కడికి ఆడియన్స్ వచ్చి ఓకే ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే తప్ప ఐఎమ్ నాట్ బోర్న్ ఆన్ సోషల్ మీడియా, ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. అది మనం చెప్పలేం, అయితే ఏంటి ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కాబట్టి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు ఉంటారు, కానీ అలానే ఇన్ఫ్లుయెన్సర్స్ నేమ్ తక్కువ చేస్తున్నట్టు కాదు. బట్ వి బిలాంగ్ టు టూ డిఫరెంట్ కేటగిరీస్. అంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, బ్లాగర్స్ ఉంటారు, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళు చేసే కంటెంట్ డిఫరెంట్. మనం యాక్చువల్లీ నేనైతే సోషల్ మీడియాలో చేసే కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్ చేసే కంటెంట్లో ఏమి ఉండదు. సో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాను, కానీ ఆ కంటెంట్ నాది యాక్టింగ్ రిలేటెడ్ వర్క్, వెబ్ సిరీస్, ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది తప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే కంటెంట్ ఉండదు. అది తప్పు తక్కువ కాదు, డిఫరెంట్ అంతే, మన దానికి దానికి చాలా డిఫరెన్స్. కరెక్ట్. అండ్ ఇంకొకటి, ఇందాక మీరు చెప్తున్నట్టు యూట్యూబ్లో బాగా హిట్ అయిన సిరీస్ ఇది, అంటే ఇప్పుడు ఒక సెక్షన్, ఒక క్లాస్కి నాలుగు సెక్షన్లు ఉన్నట్టు ఆ క్లాసుల్లో నాలుగు సెక్షన్లో మీరే టాపర్ అన్నట్టు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ టాపర్ని ఈ యూట్యూబ్లో టాప్గా ఉన్న మిమ్మల్ని సినిమా ఆపర్చునిటీస్ వచ్చి ఒక పెద్ద సినిమాలో ఒక చిన్న రోల్ ఇచ్చేస్తారు, అంటే ఇక్కడ మీరు క్యారీ చేసిన కష్టం అంతా తీసుకెళ్ళి ఆ చిన్న రోల్ అలా కనిపించి వెళ్ళిపోవడానికి వాళ్ళు వాడుకుంటారు. వన్ రీజన్ ఈజ్ ఆ పెద్ద సినిమాలో ఎంతో కొంత ఫెచ్ అవుతుంది, దీనికి బాగా ఫాలోయర్స్ ఉన్నారనో లేకపోతే కొంచెం ఫేమ్ వచ్చిందని. బట్ ఓవరాల్గా మీ వైపు నుంచి చూసుకుంటే ఎలాగా హెల్ప్ అవుతుంది?
అండ్ సమ్హో మ్యాక్సిమమ్ మూవీస్ అక్కడే ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. టూ అప్రోచెస్ ఉంటాయి దీనికి. నేను తెలిసిన వాళ్ళ నుంచి విన్నది ఏంటంటే, నీకంటూ ఒక రోల్ వాళ్ళు రాసుకొని సినిమాల్లో ఇవ్వాలి అంటే నీకు వచ్చిన రోల్స్ అన్నీ నువ్వు ఫస్ట్ చేయాలి. నీకు ఏదొస్తే అది చేస్తే దాని తర్వాత వాళ్ళు ఓహో ఈ అమ్మాయి చేస్తుంది కాబట్టి తిన కోసం ఒకటి రాయాలనే మైండ్ సెట్కి వస్తారు. నువ్వు ఫస్ట్ నుంచి నాకంటూ రోల్స్ రాయాలి, నేను అలా కల్పించి వెళ్ళిపోను అన్న మైండ్లో ఉండద్దు అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ చెప్తారు. రెండో సెట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే, పెద్ద సినిమా చిన్న సినిమా, బిగ్ ఫిష్ స్మాల్ పాండ్, స్మాల్ ఫిష్ బిగ్ పాండ్ థియరీ లాగా, నీకు స్పేస్ అండ్ నీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు చిన్న పెద్ద అని చూడకుండా తక్కువ రోల్ తక్కువ స్పేస్ అయినా సరే ఇఫ్ ఇట్స్ ఇంపార్టెంట్ డూ ఇట్, ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు యాడ్ వాల్యూ టు యువర్ క్యారెక్టరైజేషన్ డూ ఇట్ అని. సో మ్యాక్సిమం నేను సెకండ్ డే ఫాలో అవుతున్నాను, అంటే వేర్ స్క్రీన్ స్పేస్ డ్యూరేషన్ కాకుండా ఇంపార్టెన్స్, ఐ మీన్ ఇఫ్ మై క్యారెక్టర్ జస్ట్ లాస్ట్ ఫర్ 5 మినిట్స్ బట్ ఇట్ స్టిల్ మేక్స్ అ డిఫరెన్స్ అండ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓన్లీ. నైస్. కానీ ఇప్పుడు దాకా వచ్చిన సినిమాల్లో పెద్ద సినిమా వచ్చి చిన్న రోల్ వచ్చినా ఏమైనా రిజెక్ట్ చేసినవి ఉన్నాయా? రిజెక్ట్ ఏం చేయలేదు, బట్ అవి అలా అలా వచ్చి అలా పాస్ అయిపోతాయి. డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ యా వచ్చాయి, పెద్ద ప్రొడక్షన్స్లో వచ్చాయి. అంటే అది వాళ్ళకి హెల్ప్ అవ్వదు, నాకు హెల్ప్ అవ్వదు, ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు కనిపించి యూజ్ లేదు కదా. అంటే ఇట్స్ నాట్ గోనా హెల్ప్. ఇప్పుడు పెద్ద కాస్ట్ ఉన్న సినిమాలో విరాజిత కనిపించిందంటే పెద్ద క్యాస్ట్కి ఏంటి, ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్. ఆ సినిమాలో ఆ నిమిషం నేను కనిపించిన దానికి నేను నన్ను చూసుకొని అరే నేను కనిపించాను అనుకునేలా కూడా ఎవరు గుర్తు కూడా డజంట్ మేక్ డిఫరెన్స్. అలాంటిది నార్మల్లీ యూట్యూబ్లో అయినా యాక్టింగ్, ఓన్లీ యాక్టింగ్ తీసుకుందాం, యాక్టింగ్లో అమ్మాయిలు సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు, కానీ అనుకున్నంత ఈజీ కాదు. అంటే మన పక్కనే ఉండి ఒక స్టేజ్లో హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు పెద్ద స్టేజ్కి వెళ్ళాక చెయ్యి ఇచ్చి మళ్ళీ పైకి లాగుతారంటే లేదు, ఆల్రెడీ హెల్ప్ చేసాం కదా అన్న ఒపీనియన్లో వాళ్ళు ఉండొచ్చు. మామూలుగా వాళ్ళు అనుకున్నంత కేక్ వాక్ అయితే కాదు. అండ్ ఆల్సో అంటే సమ్హౌ అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద జెండర్, అబ్బాయిలకి బెటర్ అమ్మాయిలకి బెటర్ అని కాదు, కానీ నంబర్ ఆఫ్ మేల్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ చాలా ఎక్కువ, ఫీమేల్స్ బయటకు వచ్చి యాక్టింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. సో బయట ఎలా ఉంటుందంటే వచ్చి చేసేవాళ్ళే తక్కువ కాబట్టి చేసిన అందరికీ ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టు ఉంటారు, కానీ నో నాట్ నెసెసర్లీ. బట్ చెప్పాలంటే ఫర్ అ మ్యాన్ స్పాన్ ఇన్ ద ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది దాన్ ఫర్ అ ఉమెన్. అంటే నాట్ జస్ట్ యూట్యూబ్, నాట్ జస్ట్ సినిమా, హీ కెన్ వర్క్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 20-30 ఇయర్స్ ఏరాలో తను మల్టిపుల్ ఫిల్మ్స్, మల్టిపుల్ జానర్స్, ఏజ్ అన్నీ ప్లే చేయగలడు. అమ్మాయి వరకు వచ్చేసరికి చాలా కన్స్ట్రక్టివ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్, ఇంత నుంచి ఇంత, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ స్టీరియోటైప్ అయిపోతుంది బాగా. మెన్ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్ వేర్ ఉమెన్ డోంట్. అది అన్ఫార్చునేట్లీ మరి ఎందుకు అర్థం కాదో జనాలకి కానీ బయట కానీ. అగైన్ యూ కాంట్ కీప్ ఎక్స్ప్లెయినింగ్ పీపుల్ అంటే ఇది 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 అని నువ్వు అందరికీ చూపించలేవు.